రాజ్యాంగము ఈ ఆర్బీఐ అనేది ఇప్పటికీ మనము ఆ రాజ్యాంగం కింద ఆర్బీఐ చేసే గైడెన్స్ కింద మనము మన వ్యవహారాలు వర్క్ చేసుకుంటున్నాము. ఇంత అంటే ఆయన రచించిన రాజ్యాంగాన్ని మనం చూస్తే ఇంత ముందు చూపుతో ఆయన ఈ విధంగా రచించింది. అలాంటిది ఆయన మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో ముద్రించడానికి మనము ఈ విధంగా ఇంత పెద్ద ఉద్యమం చేయాలన్నా అని కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంకా ఎందుకంటే ఇంత మంచి ఏదైతే రాజ్యాంగం వచ్చిందో ఆ రాజ్యాంగంలోనే మనము ఇంకా రాజకీయ నాయకులు ఎదుగుతున్నారు, మన ఏదైతే మన హక్కులు మనము సాధించుకుంటున్నామో ఇంత కొంచెం బాగా బాధాకరంగా ఉంది. మనము దాన్ని ఆ ఫోటో ముద్రించడం కోసం మళ్ళీ అలాంటి పెద్ద వ్యక్తి గురించి మనం ఫోటో ముద్రించాలని చెప్పి ఇంత ఉద్యమం చేయాలన్నా అది కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం సానుకూలంగా మనం 88వ వారం అంటే ఇంత ఓపికగా మనం ఇట్లా ప్రతి వారం చేసుకుంటా పోతా ఉన్నాము. అయినా కానీ ఏమాత్రం తెలియకుండా ఒక్కరు కూడా కనీసం దాని మీద మాట్లాడకుండా ఈ విధంగా ఉన్నారంటే ఎంత చూసేటో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. వెంటనే నెక్స్ట్ ఇన్న అన్నగారు అన్నట్టు వెంటనే ముగించాలని చెప్పి కోరుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనం పేపర్లో కూడా చూసాము, మరి మహారాష్ట్రలో చంద్రకుమార్ మేఘ్వాల్ అనేటువంటి ఒక 9 సంవత్సరాల విద్యార్థి ఉపాధ్యాయులకు కేటాయించినటువంటి మంచినీళ్ళు తాగారనేటువంటి ఉద్దేశంతో విపరీతంగా కొట్టడంతో ఆ విద్యార్థి ఒక దాదాపు 15 రోజులు చికిత్స పొందుతూ ఆయన మృతి చెందడం జరిగింది. దాన్ని కూడా మేము జ్ఞానమాల కమిటీ ఆధ్వర్యంలో ఖండిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికి కూడా ఈ వివక్ష కొనసాగడం, మరి 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ స్వాతంత్రంలో మరి ఇంకా అంటరాని తరం తర్వాత ఈ రకంగా వివక్ష ఉండడం చాలా విచారకరం అని చెప్పి తెలియజేస్తూ, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేయడంలో వెనుకబడిపోయారు, మరి ఏదేమైనా మరి తప్పనిసరిగా ఈ అంటరాని తరాన్ని నిర్మూలించాలని చెప్పి మరి అంబేద్కర్ గారు కూడా భారత రాజ్యాంగంతో పాటు ఈ అంటరాని తరం నిర్మూలన కోసం రచించాడు. ఆ పుస్తకం కూడా మనందరం చదవాల్సిన అవసరం ఉంది. మరి అందుబాటులో తీసుకొచ్చి అందరూ కూడా ఆ పుస్తకాన్ని పంచడానికి మేము ప్రయత్నం చేస్తాం. వచ్చే వారం వరకు దానికి ఒక 100 పుస్తకాలు తెచ్చి అందరూ కూడా ఇచ్చి మనం ఉద్యమాన్ని సిద్ధం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. 100 వారాల పాటు కొనసాగేటువంటి ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ప్రతి మంగళవారం ఉద్యమంలో అందరూ కూడా రావాలని కోరుతూ ఈరోజు ఇక్కడ హాజరైనటువంటి అందరికీ ముఖ్యంగా విద్యుత్ ఉద్యోగులందరికీ కూడా మరి మిగతా మా కంపెనీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సమావేశాన్ని అండి. నేను మీ ప్రైమ RM9 న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సిబ్బంది గట్టిగా కొట్టండి.